టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో కార్ల ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో పర్మిషన్ లేకుండా ర్యాలీ చేస్తున్నారంటూ అటు హెచ్జీఏ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓఆర్ఆర్ చుట్టుపక్కల కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ వైపు వెళ్తున్న ప్రతి కార్ని చెక్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు అన్ని కార్లను చెక్ చేస్తూ పంపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ప్రతి కార్ని చెక్ చేసే పంపిస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. అటు ఈ ర్యాలీ కారణంగా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండడంతో అటు పర్మిషన్ లేకుండా ర్యాలీ చేస్తుండడంతో కార్లను అది కంట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు, ప్రస్తుతానికి మనం హెచ్సిజిఎల్ ఆఫీస్ కారిడార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓఆర్ఆర్కి ఎంటర్ కావడానికి ఇది ఒక ఫస్ట్ ఉన్న దారి ఇది. ఇక్కడే ప్రస్తుతానికి పోలీసులు చెక్ పోస్ట్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ ప్రతి కార్ను క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. టీడీపీ జెండాలు కావచ్చు, టీడీపీ మద్దతుదారులు కావచ్చు, ఎవరు కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ ఒక్క ఎంట్రెన్స్ నుంచే కాకుండా చాలా మిగిలిన ఓఆర్ఆర్కి ఉన్న మిగిలిన ఎంట్రెన్స్ల నుంచి కూడా ఓఆర్ఆర్ పైకి వచ్చి ర్యాలీ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రస్తుతానికి ఈ ఒక్క ప్లేస్లోనే కాకుండా అటు పటాన్ చెరువు, మియాపూర్ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సిటీకి నలుమూలల నుంచి ఈ ర్యాలీ పిలుపుకు అందుకొని ఎవరైతే సిటీకి వస్తున్నారో వాళ్ళంతా సిటీ నలుమూలల నుంచి హైదరాబాద్కి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు మియాపూర్లో కూడా భారీ మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయినట్టు సమాచారం ఉంది. ప్రస్తుతానికి హెచ్సిసిఎల్ దగ్గర అయితే నిరసనకారులని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇక్కడ భారీ మొత్తంలో ఆంక్షలు అయితే పెట్టి ప్రతి కారును క్షుణ్ణంగా చెక్ చేసి అటు టీడీపీ మద్దతుదారులు ఎవరు కనిపించినప్పటికీ వెంటనే అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి హెచ్సిజిఎల్ ఆఫీస్ దగ్గర ఇది సిచ్యువేషన్. కెమెరా పర్సన్ భానుతో ప్రవీణ్, డయల్ న్యూస్, హైదరాబాద్.